మంచి పని చేశారు. ఈ శంకర్ కి కూడా నేను ఇప్పుడు మంచి రివార్డ్ ఈ కాన్ఫరెన్స్ తర్వాత ఇస్తున్నారు. తర్వాత ఈ టీమ్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు, ఆ టీమ్ మెంబర్స్ నాగరాజు, తర్వాత ఈయన విజయ్, వెహికల్ ఆఫ్ ఇంట్రెస్ట్ బేసికలీ ఈ ఇద్దరం. తర్వాత ఈ అది ఉప్పల్ ఆఫీస్ తగిలిపెట్టారు. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న చిత్తరంజన్ రెడ్డి, ఈయన సొంత ఆఫీస్ ఈయన తగిలిపెట్టారు. వాళ్ళని సుపారీ ఇచ్చి వెహికల్స్ కూడా అన్నీ బయట ఉన్నాయి. అన్నీ 55 వెహికల్స్ ఉన్నాయి బయట. సో థ్యాంక్ యూ. ఒకటే సారీ సిసిఎస్ ఎల్బి నగర్ మా టీసీపీ క్రైమ్ నారాయణ, తర్వాత ఓఎస్డి క్రైమ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 55 దొంగతనం చేసిన మోటార్ సైకిల్స్ ఇద్దరు అఫెండర్స్ దగ్గర రికవర్ చేయడం జరిగింది. ఇదే అఫెండర్స్ని మనం ఫర్దర్ ఇంట్రోగేషన్ చేసిన తర్వాత ఉప్పల్ పోలీస్ స్టేషన్లో 2016 ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ తగలపెట్టిన కేసు కూడా డిటెక్ట్ అయింది. ఆ కేసు ఎవరికి, ఆ కేసులో ఎవరు కంప్లైనంట్, ఎవరు ఓనర్ ఆ రియల్ ఎస్టేట్ ఆఫీస్కి, అతను ఈ కిరాయిగా కొంతమందికి సుపారీ ఇచ్చి ఆ ఆఫీస్ తగలపెట్టినట్లు ఈరోజు అది స్పష్టమైంది. సో ఈ మెయిన్ ఇప్పుడు ఈ వెహికల్ దొంగతన కేసులో అక్యూజ్ పేరు మర్రి నాగరాజు అలియాస్ రాజు, నా ఆత్మపూర్ మండల హెడ్ క్వార్టర్ మన యాదాద్రి భువనగిరి జిల్లా, ఇక్కడ అబ్దుల్ మెట్లో ఉంటున్నారు. గతంలో ఈయన రేప్ కేసులో కూడా ఉన్నాయి, ఇంకా ట్రయల్ నడుస్తున్నాయి. తర్వాత ఈయన కో అక్యూజ్ వెహికల్ కేసులో విజయ్ అని, తర్వాత ఈ ఆఫీస్ బర్నింగ్ కేసెస్లో చిత్తరంజన్ రెడ్డి హైర్ చేసిన దాంట్లో ఈ మర్రి నాగరాజు, తర్వాత ఇంకో అఫెండర్ అది విజయ్తో పాటు ఈ మద్దం రాజు అని, తర్వాత మహేష్ అని నిందితులు ఉన్నారు. దాంట్లో ఈ మద్దం రాజు గతంలో 2013 మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసులో కూడా ఈయన ఇన్వాల్వ్ అయ్యి, దానికి ట్రయల్ ఇంకా నడుస్తున్నాయి. సో ఈ గ్యాంగ్ దగ్గర నుంచి ఈ 55 మోటార్ సైకిల్స్, తర్వాత ఒక తల్వార్ సోల్డ్, ఒక నైఫ్, 2 టాయ్ పిస్టల్స్, ఇవన్నీ ఇది రికవరీ అయింది. భవిష్యత్తులో వాళ్ళకి ఎక్స్ట్రాక్షన్ రాబరీలో కూడా చేయడానికి ప్లాన్ ఉంది. దానికి సంబంధించి రేకి కూడా వాళ్ళు చేసుకున్నారు. ఈ మంచి రికవరీ కోసం మా సిసిఎస్ సిబ్బంది అందరికీ నేను క్యాష్ రివార్డ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.